హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కివి. ఫ్రెండ్స్, మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, నన్ను చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగి క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ ఒక 3,000 నుంచి 20,000 వరకు మనకి నేర్చుకోవడానికి మంచి కీబోర్డ్స్ అనేవి సజెస్ట్ చేయమని చెప్తున్నారు. నాకు తెలిసినంత మట్టుకి ఏ కీబోర్డ్స్ అయితే మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటాయో ఆ కీబోర్డ్స్ మీకు చెప్తాను. వీటికి సంబంధించిన అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వాటి మీద క్లిక్ చేసి మీరు వాటిని చూసి మీకు వీలైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు, లేకపోతే మీరు ఆఫ్లైన్లో కూడా మీకు దగ్గరలో షోరూమ్స్ ఉంటాయి కనుక మీరు కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ కీబోర్డ్ ఏంటంటే క్యాసియో SA7844 మినీ కీస్ మినీ కీబోర్డ్. ఫ్రెండ్స్, ఇది మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. 44 మినీ సైజ్ కీస్ అన్నారు, 100 టోన్స్ అన్నారు, 3 ఇండియన్ టోన్స్ అన్నారు, 5 ఇండియన్ రిథమ్స్ అన్నారు, పర్కసన్స్ ప్యాడ్స్ అన్నారు, 10 సాంగ్ బ్యాంక్ ట్యూన్ అన్నారు. ఫ్రెండ్స్, మనకి బోర్డ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడొచ్చు, మనకి చిన్న కీస్ మరి చిన్నగా ఉంటాయి. మా ఫ్రెండ్కి ఆల్రెడీ నేను బుక్ చేయడం జరిగింది, అది వచ్చింది. బోర్డు చాలా బాగుంది. ఇక్కడ మనకి రిథమ్స్ ప్లే చేసి వాయించుకోవడానికి ఇక్కడ కూడా ఇస్తారు మనకి రిథమ్స్, మామూలుగా ప్లే చేసుకోవచ్చు అన్నమాట. మంచి బోర్డు అని చెప్పొచ్చు. కాకపోతే దీనికి అడాప్టర్ అనేది రాదు, మనం వేరేగా అడాప్టర్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది 3,099 రూపాయలు ఉంటుంది. సో మనకి కొత్తగా కీబోర్డ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎక్కువ అమౌంట్ ఎవరైతే పెట్టలేరో, సో వాళ్ళకి ఇది మంచి కీబోర్డ్ అని చెప్పవచ్చు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి మీరు దీన్ని చూసి మీకు నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. కింద మీరు దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. మీరు అడాప్టర్తో సహా కావాలనుకుంటే కనుక 4,098 రూపాయలు అవుతుంది, అడాప్టర్తో సహా కావాలనుకుంటే కనుక. ఒకసారి ఇక్కడ చూడండి మీరు. సో ఇంకా కిందకు వెళ్తే మనకి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే, బ్రాండ్ క్యాసియో బ్రాండ్, ఇది మోడల్ వచ్చేసి SA78. ఇది ఒక మనకి 1.5 kg ఉంటుంది. ఇక్కడ అడాప్టర్ అనేది రావట్లేదు దీనికి. ఓకే, ఈ విధంగా చూడండి, మీరు బాగా గమనించండి. అయితే కిందకి వెళ్తే దీని రివ్యూస్ కూడా చదవండి మీరు. దీనికి ఎన్ని స్టార్లు ఉన్నాయి, ఈ ఫొటోస్, ఈ రివ్యూస్, ఈ స్టార్లు అన్నీ చూసి మీరు కొనుక్కో. నాకు తెలిసినంత మట్టుకైతే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్కి బుక్ చేశాను, వచ్చింది బోర్డు, చాలా సేఫ్గా వచ్చింది, చాలా బాగుంది కూడా. అబ్బాయి ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ప్రాక్టీస్ పరంగా మంచి బోర్డు, తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి నేను దీన్ని మీకు సజెస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ బోర్డు ఏంటంటే మనకి క్యాసియో MA150 ఎలక్ట్రానిక్ కీబోర్డ్ అడాప్టర్ ఫ్రీ. అంటే దీనికి అడాప్టర్ ఫ్రీగా వస్తుంది అనమాట. దీని రేట్ ఎంత ఉందంటే 3,740 రూపాయలు ఉంది. ఓకేనా, ఇక్కడ దీని స్పెసిఫికేషన్ చూస్తే మనకి 49 కీస్ ఉంటాయి, 50 టోన్స్ ఉంటాయి, 30 రిథమ్స్ ఉంటాయి, అదేవిధంగా డ్రమ్ ప్యాడ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు కీబోర్డ్ను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఎల్లో కలర్లో, ఇవి డ్రమ్స్ వాయించుకుంటాకనమాట. అదే స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇది కూడా మంచి కీబోర్డు. ఇక్కడ మరి మిడి అవుట్ అని రాశారు, ఇది మిడికి సపోర్ట్ చేస్తుందని రాసినట్టు ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇది మీకు బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి ఒకసారి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి దీన్ని కూడా మీరు చూసి నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా మంచి కీబోర్డ్ అని చెప్పవచ్చు నేర్చుకునే వాళ్ళకి. కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి బడ్జెట్లో వచ్చే కీబోర్డ్ అని చెప్పవచ్చు. దీనికి అడాప్టర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, తర్వాత నేను సజెస్ట్ చేసే కీబోర్డ్ ఏంటంటే 5,000 దాటి మనకి యమహా పిఎస్ఆర్ సిరీస్ అయితే వస్తుంది మనకి. 61 కీస్ కీబోర్డ్, ఇది పోర్టబుల్ కీబోర్డు. ఇది 6,390 రూపాయలు ఉంది అమెజాన్లో. నేను మొత్తం అన్నీ కూడా మీకు అమెజాన్లో చూపిస్తున్నాను. ఇక్కడ బోర్డు అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది, చాలా ఆఫీషియల్గా ఉంది, చాలా బాగుంది. రెడ్ కలర్ మనకి ఇక్కడ మానిటర్ చూపిస్తూ ఉంది. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. దీంట్లో మనకి 61 కీస్ ఉంటాయని ఇక్కడ మనకి టైటిల్లోనే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయేంటో. ఇక్కడ మొత్తం ఫేసర్ చూసుకుంటే మొత్తం మీరన్నీ ఒకసారి ఆ లింక్ల మీద క్లిక్ చేసి అన్నీ చూడండి, బాగా గమనించండి. ఓకేనా, బాగా చదవండి. ఓకేనా, దీనికి మనకి అడాప్టర్ అనేది ఇవ్వట్లేదని రాశారు ఇక్కడ, నో అని ఉంది. సో ఇక్కడ మనకి యమహా బ్రాండ్ ఉంది, పిఎస్ఆర్ టైటిల్, ఇది మించుమించు 5 kg వరకు ఉంటుంది. ఓకేనా, మీరు బాగా చూడండి, మీకు నచ్చితే కనుక ఇది మనకి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది 5,000 దాటి ఉంటుంది. ఓకేనా, మేము 5,000 అంటే దాటి పెట్టగలమనుకునే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. మంచి బోర్డు, చాలా బాగుంటుంది. తర్వాత బోర్డు వచ్చేసి మనకి క్యాసియో CTK1550. ఇది కూడా 61 కీస్ ఉంటాయి. మనకి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. దీని ఇంటర్ఫేస్ అయితే చాలా ఉంటుంది, చాలా బాగుంది, దీని లుక్ చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. బోర్డు అయితే ఈ విధంగా ఉంటుంది, 61 కీస్ ఉంటాయి, 120 టోన్స్ ఉంటాయి, 70 రిథమ్స్ ఉన్నాయి,
ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఇంకేమున్నాయంటే 50 డ్యాన్స్ మ్యూజిక్ రిథమ్స్ ఉన్నాయి, సాంగ్ బ్యాంక్ కూడా ఉంది, లెసన్ ఫంక్షన్ కూడా ఉంది, ఓవరాల్గా మంచి కీబోర్డ్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ దీనికి యాంప్ అవుట్పుట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి అడాప్టర్ ఇస్తారా లేదా అన్నది చూసుకుంటే మీకు అడాప్టర్ అనేది రాదు. అడాప్టర్తో సహా కొనుక్కోవాలనుకుంటే కనుక మనకి 6539 రూపాయలు అవుతుంది. ఓకే, అడాప్టర్ ఇక్కడ చూసుకుంటే ఇంక్లూడ్స్ ఏసీ అడాప్టర్ అంటే నో అన్నారు, అంటే అడాప్టర్ రాదనమాట. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని ఫుల్గా మీరు ఓవరాల్గా బాగా చూసి దీని యొక్క రివ్యూస్ కానివ్వండి, దీని యొక్క ఇచ్చే ఫొటోస్ కానివ్వండి, అన్నీ చూసి అప్పుడు మీరు మీకు నచ్చితే కనుక కొనుక్కోవచ్చు. ఓకే, తర్వాత నేను ప్రిఫర్ చేసే కీబోర్డ్ ఏంటంటే యమహా పిఎస్ఆర్ ఈ సిరీస్, ఇది ఐ సిరీస్ కాదు, 363. ఇది కూడా మనకి 61 కీస్ ఉంటాయి. దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది. దీని మానిటర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇది యుఎస్బికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, యుఎస్బికి సపోర్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మంచి కీబోర్డు. దీనికి అడాప్టర్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. ఓకేనా, మేము 10,000 కంటే దాటి పెట్టగలము అనుకున్న వాళ్ళు ఈ బోర్డు తీసుకోవచ్చు. తర్వాత నేను సజెస్ట్ చేసే బోర్డు ఏంటంటే ఇంకా లాస్ట్ ఫైనల్గా 20,601 రూపాయలో యమహా పిఎస్ఆర్ i4 555 డిజిటల్ కీబోర్డ్ సిల్వర్ కలరు. సో ఇది చాలా మంచి కీబోర్డు. నేను ప్రోగ్రామ్స్కి అవి చేయడానికి ఇటువంటి కీబోర్డే తీసుకెళ్తాను. ఇది మిడికి సపోర్ట్ చేస్తుంది, పిచ్ బ్యాండ్ కూడా ఉంటుంది. దీనికి 20,000 దాటంటే 20,601 రూపాయలు మంచి బోర్డు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. 3,000 నుంచి 20,000 లోపు వరకు మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక ఈ బోర్డులు చాలా మంచి అని చెప్పొచ్చు ప్రాక్టీస్కి. అదేవిధంగా ఈ బోర్డు అంటే యమహా i4 555 ఇదొకటి మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏవైనా డౌట్లు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇవైతే మంచి బోర్డ్స్ అని చెప్పవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇవన్నీ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ మీకు దగ్గరలో మ్యూజిక్ షాప్స్ ఉంటే కనుక ఆ షాప్లోకి వెళ్ళి కొనుక్కోండి. ఫ్రెండ్స్, మీరు ఏ బోర్డు మీద ప్రాక్టీస్ చేస్తున్నా కానీ మీరు ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు మీ చర్చిలోకి పట్టుకెళ్ళి ప్లే చేసేయండి. అది చిన్న బోర్డా పెద్ద బోర్డా అని కాదు, మీరు ఎంత నేర్చుకున్నా కానీ మీ చర్చిలో ప్రతి వారం కూడా ప్లే చేస్తూ దేవుని ఆరాధించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.